మిత్రులారా, మీ బాడీలో ప్లాస్టిక్ ఉంది తెలుసా? ప్లాస్టిక్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరి బాడీలో ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ వాడే ప్రపంచంలో మనం ఉన్నాం. గాలి ద్వారా వస్తుంది, నేల ద్వారా వస్తుంది, మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా కూడా ప్లాస్టిక్ వస్తుంది. ఈ ప్లాస్టిక్ వల్ల ఏ అనర్థాలు ఉన్నాయో తెలుసుకునే దానికన్నా ముందు అసలు మనం ఎంత ప్లాస్టిక్ తీసుకుంటామో మీకు ఐడియా ఉందా? లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రతి వారము ఈ రోజులో ప్రజెంట్ డే ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ప్రతి వారము 5 మైక్రోగ్రాముల ప్లాస్టిక్ తింటున్నారు ప్రతి ఒక్కరు. అది క్యారీ బ్యాగులు కావచ్చు, ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ ప్లస్ రకరకాల ప్లాస్టిక్ పేపర్స్, వీటిని వాడుతూ రకరకాలుగా బాడీ లోపలికి ప్రతి వారము 5 మైక్రోగ్రాముల ప్లాస్టిక్ వెళ్తుంది. ఇదే విధంగా మన లైఫ్ స్టైల్ కానీ కంటిన్యూ అయితే 2.5 కిలో ప్లాస్టిక్ మన బాడీలో ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చేటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, చాలా హెల్దీ ఫుడ్ మేము తీసుకుంటాము, హెల్దీగానే ఉంటుంది, ఎక్కడ ఇన్ఫెక్షన్ కాదు, డిస్ఇన్ఫెక్టెడ్ చేసి మరీ మేము తీసుకుంటున్నాము అని చెప్పే వాళ్ళు చాలామందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో తయారవుతున్నాయి. అలాగే ఈ ప్లాస్టిక్ మన బాడీలో ఎక్కువ తయారైతే ఆ బీపీ కెమికల్స్ తయారయ్యాయి అనుకోండి, కిడ్నీస్ ఒకటి డ్యామేజ్ అయిపోతాయి. ఫస్ట్ ఈ ప్లాస్టిక్ వాడడం పెరిగిన తర్వాతే మనకు ఈ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ కావడం అనేది జరుగుతుంది, కిడ్నీ ఫంక్షన్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. చాలా కేసులు చూస్తున్నాము, వాళ్ళకి డయాబెటీస్ ఉండదు, స్మోకింగ్ ఉండదు, ఆల్కహాల్ ఉండదు, ఎటువంటి కెమికల్స్ పాన్ మసాలా గుట్కా ఇటువంటి ఏవి తీసుకోరు, కానీ క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇది కారణం, కిడ్నీస్ ముందు డ్యామేజ్ అయిపోతుంది, డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ ఇది డ్యామేజ్ అయిపోతుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్. దానివల్లే చాలామందికి ఈ రోజులు అన్నీ నార్మలే ఉంటాయి. మ్యారేజ్ అవుతుంది, 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయి ఉంటాయి, కానీ పిల్లలు పుట్టరు. ఎన్ని టెస్టులు చేసినా అన్ని హార్మోన్స్ నార్మల్ ఉన్నాయని చెప్తారు, మొత్తం బాడీ అంతా నార్మల్ ఉందని చెప్తారు, ఐవీఎఫ్కి వెళ్ళినా కానీ అది ఫెయిల్ అయిపోతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇదే రీజన్. దీనివల్లే మన రిప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గిపోతుంది. జెంట్స్లో అయితే స్పెర్మ్ సెల్స్ క్వాంటిటీ తగ్గడము, సెల్స్ ఉన్నప్పటికీ కూడా వాటిలో మొటిలిటీ తగ్గడము, స్లగ్గిష్ మొటిలిటీ ఉండడము, ఈవెన్ అజూస్పెర్మియా అంటారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి పెరుగుతూ ఉన్నాయి. సంతాన కణాలు డ్యామేజ్ అవుతున్నాయి, ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల. ఎక్కడో తగలబెడతారు, దాన్ని పీలుస్తాం మనం, వాతావరణం ద్వారా వస్తుంది, దాంతో వస్తుంది, అదే వెళ్ళి వాటర్లో కలుస్తుంది, ఆ వాటర్ని మనం తాగుతాం, దానివల్ల వస్తుంది. ఇంట్లో మనం తెచ్చుకొని ఆ కుకింగ్ చేసేటువంటి పదార్థాలు దాంట్లో పెట్టి ఆ పదార్థాలు మళ్ళీ వాడతాం, దాంట్లో వస్తుంది. ఈ విధంగా ప్లాస్టిక్ మన బాడీలో చేరుతున్నప్పుడు మనం జాగ్రత్త ఎందుకు పడకూడదండి? తప్పు పలాన చోట జరుగుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి మెజర్స్ మనం తీసుకోవాలి ఈ రోజుల్లోనే. అలాగే లివర్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఇది తీసుకోవడం వల్ల చాలామందికి చూస్తూనే ఉన్నారు కదా, ఫ్యాటీ లివర్ అంటారు. ఎందుకు వస్తుందండి ఫ్యాటీ లివర్? మందు ఇంకొటరు, లేడీస్ కూడా ఉంటారు, లేడీస్ అసలు మందు కొట్టరు. ఇండియాలో అయితే మందు కొట్టే లేడీస్ చాలా తక్కువ ఉంటారు. పల్లెల్లో ఉండేవాళ్ళు, పొలంకి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది. లివర్ ఎన్లార్జ్ అయిపోయింది, సిరోసిస్ ఆఫ్ లివర్ ప్రాబ్లం తయారైపోతుంది, ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ వస్తుంది జెంట్స్లో, ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ రావడం, లేడీస్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల. ఎందుకు అంటే ఇది కారణం.